సంఖ్య మండలి ఏదైతే ఈరోజు మన ఆనందూరు సంబంధించిన వాస్తవ్యాలు మరి బాశక్తి మృణాలి గారికి మరి భారత ప్రభుత్వం తన నాట్యం చూసి గుర్తించి ఈరోజు భారతదేశంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, అందులో మన ఆర్మూర్ని ఎంచుకొని మృణాలి గారి డ్యాన్స్ని చూసి ఆమె ప్రత్యేకతను గుర్తించి భారత ప్రభుత్వం ఈరోజు డాక్టరేట్ ప్రదానం చేయడం ఆర్మూర్ పట్టణానికి గర్వకారణం అని చెప్పి ఇప్పుడు మేము వస్తూ ఉంటే మృణాలి గారికి చూస్తే ఇప్పుడు ఈ ఆఫీస్లో మొత్తం అన్ని ఎక్కడంటే అక్కడ అవార్డ్స్ కానీ సబ్బేట్స్ కానీ కనబడుతున్నాయి. మృణాలి గారు దాదాపు 20 సంవత్సరాలుగా భరతనాట్యాన్ని అభ్యసించి మరి ఎందరో విద్యార్థులు విద్యార్థులకు నాట్యాన్ని నేర్పించి వారిని కూడా ఒక స్థాయిలో ఉంచే లెవెల్కి తీసుకున్న మృణాలి గారికి యావత్తు మా లయన్స్ క్లబ్ మొత్తము వారికి పాదరి వందనం చేస్తున్నాం. మరి భవిష్యత్తులో ఇటువంటి డాక్టరేట్ కానీ మా గురువు గారు అన్నట్టు ఇంకా ఎన్నో పురస్కారాలు, భారతదేశ పురస్కారాలు కావచ్చు, ఇంటర్నేషనల్ పరంగా పురస్కారాలు కావచ్చు, వారు తీసుకురావాలని చెప్పని ఈ సందర్భం ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఏదైతే మన తెలంగాణకు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు ఆర్మూర్కు వెళ్ళిచ్చిన మన నాట్యం అయ్యి అయినటువంటి మన మృణాలి బాశెట్టి మృణాలి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు మా లేఖ తరపున చేస్తున్నాం. దాదాపు తిరుపతిలో కావచ్చు, శ్రీకాళహస్తిలో కావచ్చు, ఇంకా పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో గోల్డెన్ టెంపుల్ కావచ్చు, అక్కడ కూడా నేను కొన్ని ప్రోగ్రామ్స్ చూసినా, మేడం చేసిన ప్రోగ్రామ్స్ కొన్ని విన్నాను. మరి బహుశా ఇంటర్నేషనల్ కూడా వెళ్ళేది కావచ్చు, ఇంటర్నేషనల్ కూడా వేసేది కావచ్చు. మా అంటే మా రిలేషన్ కానీ మా పాప కూడా నేర్పించడం జరిగింది. మరి మేడం గుర్తుంచుకున్నారో గుర్తించలేదు పిల్లలని, అంటే ఎందరో దాదాపు 100 మందిని వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, నేర్చుకుంటున్నారు, వెళ్తూ ఉన్నారు. కాబట్టి భగవంతుడు ఆయుర ఆరోగ్యంతో ఈ తల్లిని మంచిగా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ సందర్భంగా మృణాలి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడడం కోరుతున్నాను. అందరికి నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి ఇవాళ నన్ను సన్మానించడానికి వచ్చిన లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికి, ప్రెసిడెంట్ గారికి, ట్రెజరర్ గారికి, సెక్రటరీ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఫస్ట్ మొదటగా డాక్టరేట్ అవార్డు వచ్చిన వెంటనే మీరే వచ్చి నాకు ఈ సన్మానాన్ని చేశారు. సో డాక్టరేట్ రావడానికి నేను అసలు నిజంగా ఇది నాకు అలానే చెప్పాలి, చాలా సంవత్సరాలుగా నేను కృషి చేస్తున్నాను అని, కానీ ఇంత తొందరగా వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఒక 40-50 పై పడ్డాకు వస్తుంది అనుకున్నాను. కానీ నిజంగానే సార్ అన్నట్టుగా ఇంతకుముందు భారతదేశం కానీ ఇవన్నీ వీళ్ళు మనం పిల్లలకు నేర్పించే సంస్కృతి సాంప్రదాయాల పట్ల కలిగించే ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఇవన్నీ వాటి పరిగణలోకి తీసుకొని చాలా మందిని ఫిల్టర్ చేసి దీంట్లో నాకు మాత్రమే ఇక్కడ హైదరాబాద్ నుంచి మళ్ళీ నిజామాబాద్ నుంచి నాకు మాత్రమే ఈ డాక్టర్ ప్రదానం చేయడం చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను, సంతోషిస్తున్నాను. దీనికి చాలా మంది కృషి ఉంది నా వెనకాల, నన్ను చాలా మంది వెన్నంటే నడిపిస్తున్నారు, నా తల్లిదండ్రులు, నా తమ్ముడు, నా గురువులు, మాడవేటి నారాయణ సార్ కానివ్వండి. అంటే విద్య అందరూ నేర్చుకుంటారు, కానీ ఆ విద్యని బయటికి చూపించడానికి ఒక చేతి ఉంటుంది, అది నారాయణ సార్ అని నేను చెప్తాను. ప్లాట్ఫామ్ నుంచి గురువుగా నన్ను నిలబెట్టి నన్ను నేను నిర్మించుకోవడానికి నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు సరే అట్లా మీకు. అందుకే నాకు కూడా ఒక మంచి నాకు ఒక ఏముంది, ఆడపిల్లలు ప్రతి ఒక్కరు గట్టిగా నిలబడాలి, మంచిగా మగపిల్లలతో సమానంగా సంపాదించాలి. కానీ ఆ దేవుడు ఈ విధంగా నాకు మీకు హెల్ప్ చేసేటట్టు ఇస్తారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ఫుల్ టు మై లార్డ్ గణేష అండ్ ఎవ్రీవన్, అందరికీ సారీ అట్లా చెప్పొద్దు, నేను ఎప్పుడు స్వామికి రుణపడి ఉంటాను. మీ అందరికి బెస్ట్ ఫ్యూచర్ ఇస్తానని నేను ఎప్పుడు చెప్తా, ఖచ్చితంగా మీకు ఇస్తా పెట్టా, నేను మంచి లైఫ్ ఇస్తాను. ప్రతి ఒక్కరికి ఇచ్చే
చేసి నన్ను అభినందించినందుకు, సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. Thank you.